మహబూబ్ నగర్ కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని, అదే విధంగా కరెన్సీ నోట్లపైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం జిల్లా కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవుల అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నరసింహయ్య ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి దశా దిశ నిర్దేశించినటువంటి మహానుభావుడని పేర్కొన్నారు. దేశానికి అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ అత్యుత్తమైన భారత రాజ్యాంగాన్ని అందించిన మహాశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలిపారు. ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ బుక్కును రాసి ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా ఉండాలని తెలిపారు అన్నారు. ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ బుక్కును అనుసరించే వరల్డ్ బ్యాంక్ అవతరించిందని, ఆ బుక్ ఆధారంగానే ఆర్థిక వ్యవస్థ రూపొందించారని తెలిపారు. ఈరోజు పార్లమెంటు వ్యవస్థ నడుస్తుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే అని పేర్కొన్నారు. కౌన్సిలర్, సర్పంచ్ నుండి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి వరకు పదవులు అనుభవిస్తున్నారంటే ఆయన రాజ్యాంగంలో కల్పించినటువంటి అవకాశాల ద్వారానే అని కొనియాడారు. ఆ మహానుభావుని గౌరవించుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ప్రతి భారతదేశ పౌరునిపైన ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ నూతనంగా ఏర్పాటు చేయబోతున్న పార్లమెంటు భవనంకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టే విధంగా, కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించే విధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేసి పంపించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళ పార్టీ తీర్మానం చేస్తూ ఉత్తరాలు రాయాలని అన్నారు. తెలంగాణ వచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే మేము ఈరోజు పదవులు అనుభవిస్తున్నామని చెప్పుకునే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులంతా కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకుపోయే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకొచ్చి పార్లమెంటుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టే విధంగా కృషి చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా కరెన్సీ నోట్ల పైన కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ముద్రించే విధంగా కృషి చేయాలని కూడా ప్రతి ఒక్క రాజకీయ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా లేవనెత్తాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం ప్రశ్నించకుంటే, మనం అడగకుంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి మనం అందరం తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కేంద్రం కూడా గుర్తించాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ప్రశ్నించాలి, మనం అందరం కూడా అడగవలసిన బాధ్యత మన పైన ఉంది కూడా. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంటు పైన, పార్లమెంటుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టే విధంగా ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని మనం ఎంత ఉగ్రెత్తున చేపట్టినామో అంతే విధంగా ఈ అంబేద్కర్ గారి పేరు పెట్టే విధంగా మనమందరం కూడా దళిత సంఘాలుగా, ప్రజా సంఘాలుగా కృషి చేయాల్సిన బాధ్యత ఉందని నేను గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వారి వారి స్థానాల్లో జిల్లా కలెక్టర్లకు, అదేవిధంగా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు, పార్లమెంట్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ వినతి పత్రాలు ఇవ్వాలని కూడా తెలంగాణ మాలమాన్యంగా అన్ని దళిత సంఘాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు లేని ఎడల ఖచ్చితంగా తెలంగాణ మాలమానాడు ఆధ్వర్యంలో అన్ని దళిత సంఘాలను కలుపుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలన్నీ కూడా కలుకపోయి ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పార్లమెంట్లో, పార్లమెంటు భవనానికి పెట్టే విధంగా, కరెన్సీ నోట్ల పైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ముద్రించే విధంగా ముద్రించకపోతే ఖచ్చితంగా మా ఉద్యమాన్ని మరింత విస్తృతంగా చేపడతామని సందర్భంగా హెచ్చరిస్తాము. జై భీమ్, జై మాలా.